13 ఏళ్ల వయసులో పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు, బ్యాట్ పట్టుకుని వీధుల్లో క్రికెట్ ఆడుతుంటారు. జీవితం మీద, భవిష్యత్తు పైన ఒక ఆలోచన, అవగాహన రాని పసిప్రాయం అది. కానీ ఆ పిల్లాడు అలా కాదు. తనకేం కావాలో, తనేం కావాలో 10 ఏళ్ళు కూడా నిండుకుండానే నిర్ణయం చేసుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు చేసి వాటిని ఆచరణలో సైతం పెట్టేసి పట్టుమని 25 ఏళ్ళు కూడా రాకుండానే 4 కంపెనీలు స్థాపించేశాడు. అతనే ఏషియన్ ఫ్యాక్స్ డెవలప్మెంట్స్ సీఈఓ అయాన్ చావ్లా. తన ప్రయాణం అత్యంతం ఆసక్తికరం. అయాన్ చావ్లా సక్సెస్ స్టోరీ తెలుసుకునే ముందు, ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ పైన నొక్కి మన ఈ ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోకి కామెంట్ ఇవ్వండి. అయాన్ చావ్లాది గుర్గావ్. తన తల్లి కుంజం చావ్లా ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసేది. తనకు అక్క కూడా ఉండేది, పేరు జోస్లా చావ్లా, సివిల్ ఇంజనీర్గా చేస్తుంది. చిన్నప్పుడంతా ఇంట్లో సంతోషంగానే గడిచింది. కానీ తను అందరితో ఎక్కువగా కలిసేవాడు కాదు, తన తోటి పిల్లలతో ఆడుకునేవాడు కూడా కాదు. తనకంటూ ఓ ప్రపంచం, ఆలోచనలు, ఆ తీరు మొత్తం వేరేగా ఉండేది. తను అందరిలా లేడని ఎవరైనా అన్నప్పుడు తన తల్లి లోపల బాధపడేదేమో కానీ ఆ ప్రభావం మాత్రం తన మీద పడనివ్వలేదు. తను ఎలా ఉన్నా ఏమీ అనకుండా ఏం చేసినా ప్రోత్సహిస్తూ ఉండేది. బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ అందుకోవాలి అనే మాటలు వింటూ పెరిగాడు. కానీ ఆ మాటల కంటే తన ఆలోచనలే ఎక్కువగా తన ప్రభావితం చేశాయి. తనకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడుకుంటాడని తన తల్లి ఒక కంప్యూటర్ కొని తీసుకొచ్చి ఇచ్చింది. ఇక అప్పటి నుంచి తన కాలక్షేపం అంతా దాంతోనే గడిచేది. వీడియో గేమ్లు తెగ ఆడేవాడు. కొన్నాళ్లకు వాటి మీద బోర్ కొట్టేసింది. మెల్లగా ఫోటో వీడియోలు ఎడిటింగ్ మీద ఆసక్తి మొదలైంది. ఇంటర్నెట్లో దొరికే రకరకాల అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా ఈ వీడియో ఆడియో ఎడిటింగ్ చేసేవాడు. అప్పుడే తన ఇలా కొన్ని అప్లికేషన్లు వాడుతున్నాడంటే వాటిని ఇదివరకే ఎవరో తయారు చేసి ఉండాలి కదా, ఎవరో చేసింది తను వాడటం ఎందుకు, తనే సొంతంగా చేయవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో తన జీవితమే మారిపోయింది. ఎప్పుడైతే సొంతంగా అప్లికేషన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడో వాటికి సంబంధించి రకరకాలైనటువంటి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద పట్టు కోసం లాంగ్వేజెస్లు కూడా నేర్చుకున్నాడు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 లాంగ్వేజ్ల మీద పట్టు సాధించాడు. రఫ్గా చిన్న చిన్న వెబ్సైట్లు, యాప్లు తయారు చేసేవాడు. తొలిసారిగా పూర్తి స్థాయిలో గ్రూప్ ఫర్ బడ్డీస్ అనే సోషల్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్ను సృష్టించాడు. అది కూడా ఫేస్బుక్ వంటిది. దీని ద్వారా ప్రపంచంలో ఏ మూలన్న వారైనా తమ స్నేహితులతో అనుసంధానం కావచ్చు. 10 లక్షల మంది వరకు దీన్ని వాడే అవకాశం ఉంది. ఈ అప్లికేషన్కు మంచి పేరు వచ్చింది కూడా. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకున్నది లేదు. ఒక లెదర్ కంపెనీ తమ సంస్థకు లోగో తయారు చేసే పనిని తనకు అప్పచెప్పింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఏషియన్ ఫ్యాక్స్ డెవలప్మెంట్స్కు అప్పుడే బీజం పడింది. ఐటీ మార్కెటింగ్ ఉత్పత్తుల కోసం ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్లకు వెబ్ సొల్యూషన్స్ కోసం గ్లోబల్ వెబ్ మౌంట్, మీడియా మార్కెటింగ్ కోసం మైండ్ ఇన్ అడ్వర్టైజింగ్ కంపెనీలను మొదలుపెట్టాడు. తొలి కంపెనీ స్టార్ట్ అయ్యేసరికి తనకు సరిగ్గా 13 ఏళ్ళు. దాంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది. ఈ వ్యాపారాలకు తొలి పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు మాత్రమే. అది కూడా తన అమ్మ దాచుకున్నటువంటి డబ్బులను తీసి ఇచ్చింది. అప్పుడు తనతో కేవలం 5 సభ్యులు మాత్రమే ఉండేవారు. వాళ్ళు కూడా తన తల్లిలాగానే తన ప్రతిభను నమ్మి తనతో నిలబడ్డారు. ఇప్పుడు ఈ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా కస్టమర్లు ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, టర్కీ, హాంకాంగ్ వంటి దేశాలకు బిజినెస్ను విస్తరించారు. బిల్డ్, గ్రో, ఇన్స్పైర్ అనేది తన కంపెనీ యొక్క ట్యాగ్ లైన్. తను కూడా అదే చేశాను కాబట్టి ఇప్పటికీ దాన్నే నమ్ముతానంటాడు. కొత్తలో చిన్న వయసు కావడంతో ప్రతిదానికి చాలా మొహమాటంగా ఉండేదట. ఎవరిని ఏ సాయం అడగాలన్నా ఇబ్బంది పడేవాడు. కానీ అలా ఉండకూడదని తర్వాత అర్థమైంది. అన్నీ తెలిసిన వారు ఎవరు ఉండరు. అందరూ ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకునేవారే. అది అర్థం అయ్యాక ఇక భయం పోయింది. అందువల్లే తనను తాను మెరుగుపరుచుకోగలిగాడు. తనకు వ్యాపారంలో మెలకువలు నేర్పడానికంటూ ఎవరూ లేరు. అంతకుముందు అందులో అనుభవం ఉన్న కుటుంబం కూడా కాదు. ఎలాంటి మేనేజ్మెంట్ కోర్సులు కూడా చేయలేదు. కానీ తనకున్న ఒకే ఒక్క గురువు ఇంటర్నెట్.
ఏ సమాచారం కావాలన్నా, కొత్తగా ఏం నేర్చుకోవాలన్నా అన్నింటికీ దాని మీదనే ఆధారపడేవాడు. ఇంటర్నెట్ను సరిగ్గా వాడితే అద్భుతాలు సృష్టించవచ్చునని చెప్పడానికి తనే ఒక పెద్ద ఉదాహరణ. కొత్తలో తన క్లయింట్లు చాలామంది తన చిన్నపిల్లవాడని తన పెద్దగా పట్టించుకున్నారు కదట. దాంతో తనను సంప్రదించకుండా నేరుగా తన ఏజెంట్లను అప్రోచ్ అయ్యేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని తనతోనే మాట్లాడటం మొదలుపెట్టారు. ఏషియన్ ఫ్యాక్స్ డెవలప్మెంట్స్ మొదలుపెట్టేసరికి మరీ చిన్నవాడు కావడంతో దాని ఫైనాన్స్ విషయాలన్నీ కూడా తన తల్లే చూసుకునేది, తనే చైర్పర్సన్గానూ ఉండేది. కానీ ఎప్పుడు వ్యాపార నిర్ణయాల్లో మాత్రం జోక్యం చేసుకునేది కాదు. తన సంస్థలకు సంబంధించి తను ఎవరి సలహాలు సూచనలు తీసుకునేవాడు కాదు. పూర్తిగా తన నిర్ణయంపైనే ఆధారపడి ముందు నుంచి అదే అలవాటుగా వ్యాపారం మొదలుపెట్టి తొలి ఏడాది చాలా కష్టంగా అనిపించినా బాగా చిన్నవాడు కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయేవాడు. కానీ ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఇప్పుడు తనకి 22 ఏళ్ల వయసు. ఈ వయసులో చాలామందికి సాధ్యం కాని విజయాలను అందుకున్నాడు అంటే తను ఈ ప్రయాణాన్ని ముందుగా ప్రారంభించడం వల్లే అంటాడు. ఏ వ్యాపారం అయినా విజయవంతం కావాలంటే సేల్స్ మార్కెటింగ్ చాలా ముఖ్యం. అందుకే తన ఫోకస్ అంతా కూడా ఎక్కువగా వాటి మీద పెడతానంటాడు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందేలా చూసుకునేవాడు. డబ్బును మేనేజ్ చేయడం ఒక పెద్ద ఆర్ట్. ఇవాళ రోజుల్లో అది చాలా అవసరం. కంపెనీల టర్నోవర్ ఎంత పెంచినా తనెప్పుడు అప్పులు చేయలేదు. అమ్మ పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు మీద వచ్చిన చిన్న చిన్న లాభాలనే కలుపుతూ పెద్ద స్థాయి పెట్టుబడిగా మార్చుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేసి వ్యాపారం చేయకూడదు అనేది తను ఫాలో అయ్యే సూత్రం. పార్టీలకు పబ్బులకు అసలుకు వెళ్ళేవాడు కాదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉండేవాడు. అది లేకపోతే ప్రపంచం ప్రస్తుతం ఉన్నట్టు ఉండేది కాదు. దాని శక్తి మీద తనకు చాలా నమ్మకం ఉంది. చాలా దేశాల వారు తనని సెమినార్లకు డిబేట్లకు ఆహ్వానించారు. ఖాళీ ఉంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడుతుంటాడు. తనకు తెలిసినటువంటి దాంట్లోనే వారికి కొత్తగా ఏదైనా నేర్పిస్తే చాలా సంతోషంగా ఉంటుందంటాడు. క్యాంపెయిన్ శిక్షణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి చదువుకునే పిల్లల కోసం పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 2 సార్లు అందుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రతిభను మెచ్చుకుంటూ పంపిన అభినందన సందేశం తనకు చాలా అపురూపం అంటాడు. వ్యాపారం అంటూ మొదలుపెట్టాక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరి ప్రయాణము పూలపాన్పు కాదు, ఎవరికి విజయం ఊరికే రాదు. అందులో కష్ట నష్టాలు తెలుసుకుంటేనే కొత్త తరం ముందుకు వెళ్ళగలదు. అందుకే కాలేజీలు యూనివర్సిటీలకు అప్పుడప్పుడు వెళ్ళి ఎంటర్ప్రెన్యూర్షిప్పై మాట్లాడుతూ ఉంటాడు. అనుభవం నేర్పే పాఠాలకు వయసుతో పనిలేదు. సరైన దారిలో వెళ్తే చిన్న వయసులోనే ఎన్నో సాధించవచ్చు. అందుకే ఈ కొటేషన్ ఎప్పుడు తన టేబుల్ పైన ఉంటుందంటాడు. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసి 1గా ఎదగాలనేది తన ఆకాంక్ష. విన్నారుగా ఫ్రెండ్స్, అతి చిన్న వయసులోనే వ్యాపారాన్ని ప్రారంభించి ఎంతో ఎత్తుకెదిగిన అయాన్ చావ్లా సక్సెస్ స్టోరీ గురించి. మరి నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.